హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లోకల్ బోయ్ గంగపుత్రుడు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటేనే నేను కూడా బాగుంటా. మీరు అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఏం లేదు, ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త అప్డేట్తో, అలాగే కొత్త చిన్న మెసేజ్తో మేము ఎందుకు వచ్చాను, అది ఏంది అనేది డైరెక్టర్ వీడియోలోనే చూసేద్దాం. మా నాన్నగారు సముద్రంలో ఉంటుండగా నాకు కాల్ చేశారు, వేటలో ఉంటుండగా. నేను చెప్పనమాట, ఒక తిమిర అనేది దాన్ని పడింది నాని, నేను పట్టుకొస్తున్నాను అని చెప్పానమాట. సరే, ఇక దీన్నే తిమిర అంటారు. మా నాన్నగారు సముద్రంలో ఉంటుండగా కాల్ చేస్తారు, ఇలా పడింది అంటే నేను చెప్పనమాట చాలాసార్లు, నాన్న తిమిర పడితే తెచ్చినన్న అది చాలా మంచిది కదా. నేను చెప్పడం వేరు, నాన్నతో మాట్లాడేద్దాం. నాన్న, ఇది దీని పేరేంటిది? తిమిర. తిప్పి నన్ను తిప్పి చూపించను అన్న వాళ్ళకి. రెండు చేతులు తిప్పి చూపించండి. తిమిర, తిమిర అంతా. ఇది తింటే దేనికి మంచిది? ఇది తింటే రోగాలకు మంచిది. అదే ఏంటి అది? తిమిర వాత వచ్చిన మన కాళ్ళు తిమిరిలా పట్టేసి మనకు సురుకు సురుకు పొడిచిన అన్ని వాటికి ఇది తింటే దీన్ని బాగా తోలు తీసి నువ్వు తోలు తీయడానికి షూట్ చేస్తాను, చూపిద్దాం. అంటే తింటే దీన్ని తింటే బాడీకి తిమ్మిరి పట్టేసినా సరే, మనం కూర్చున్నప్పుడు కాళ్ళు అంటే ఒకే ప్లేస్ లో కూర్చున్నాను అనుకో, కాళ్ళు అనేది పట్టేస్తాయి. పట్టేసినప్పుడు సురుకు సురుకు పొడుస్తాయి, దానికి మంచిది. తింటే చాలా మంచిది అంటున్నారు. మరి మీరు కింద కామెంట్లు చేయండి. నేను అలాగే కామెంట్లు కూడా చేస్తున్నారు. నాకు పంపించి పట్టానన్నా, చేపించింది నీకు. ఎంత పెట్టి పట్టుకుంటాను నాని, నాకు పంపించి చాలా మంది అడుగుతున్నారు కదా, అందరికి నేను పంపించలేనండి. హార్బర్లోనూ దొరుకుతుంది, చాలా తక్కువ కాస్ట్. ఇది ఎక్కువ కాస్ట్ అయితే కాదు. ఇది ఇది ఉంది కదా మహాతి, ఇది ఒక కేజీన్నర 2 కేజీలు ఉంటుంది అనమాట. ఒక 100 కూడా వచ్చేది, ఎక్కువ కాస్ట్ ఏం కాదు. అందరు అడుగుతున్నారు నాని, నాకు మందికి పంపించను, మీరు అర్థం చేసుకోండి. నన్ను తప్పుగా అయితే అనుకోవద్దు. అలాగే హార్బర్కి చాలా మంది వస్తున్నారు నన్ను కలవడానికి. నేను ఒకసారి కొంతమంది కనిపించవచ్చు, కనిపించిన బాగానే మాట్లాడుతున్నారు, అన్ని పలకరిస్తున్నా చేస్తున్నారు. కనిపించిన వాళ్ళకి ఏం చేస్తానంటే, వాళ్ళు నేను కావాలని రావట్లేదు మీట్ అవ్వడానికి అనుకుంటున్నారు. అదేం కాదండి, నేను నాకు పనులు ఉంటాయి కదా, నేను బయటికి వెళ్ళి నేను కూడా కష్టపడుకోవాలి కదా. అందరినీ నేను కలవలేను, కనిపిస్తే కంపల్సరీ కలుస్తున్నాను కదా. సో ఇంక లేట్ చేయొద్దు. ఇది నాన్నగారు దీన్ని ఎలా చేస్తారు చూద్దాం. అయితే నాకు వండడం రాదు, ఇది నాన్నే దీంట్లో స్పెషలిస్ట్, బాగా సూపర్గా వండుతాడు. చాలాసార్లు నాకు వండి పెట్టాడు కూడా, నేను తినను కూడా. సో నాన్నతో చేయించేద్దాం. నాన్న చేసే సూట్ చేస్తారు, ఇటువైపు తిరుగు, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా ఇలాగా చేస్తావు ఏంటి అనేది. ఓకే రాజు ప్రేమ, ఇలా తోలు చేస్తాం. చాలా బలం ఉంది నాన్న, నీకు లాంగ్ లాంగ్ పెట్టుకోలేదు. లైవ్ ఇస్తుంది, చాలా ఫ్రెష్ అనమాట. లైవ్ అలా పడ్డది వచ్చి ఇచ్చాను అనమాట. నాన్న ఇది బతుకుంటప్పుడు దీన్ని ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది కదా, కరెంట్ షాక్ కొట్టినట్టు అప్పుడు మరీ కాల్ దాని మీద క్వాలిటీ సురుకు సురుకు పడితే మరీ నాకు ఆ జల్లు అనేది తీసేస్తుంది అనమాట. ఇంకా మంచిది కదా, ఇంకా మంచిది. బతుకుంటాడు బతుకుంటాడు క్వాలిటీ ఇంకా ఆ వాతావరణం అనేది నాగేసుకుంటుంది అనమాట. ఇది లాగేసుకొని కొన్ని నవనవాళ్ళ కల్లా మన కరెంట్ నాకు వెళ్తా చురుకు చురుకు. ఇప్పుడు మనం సముద్రంలోకి వెళ్తాం కాబట్టి మనం బతికిన మనకు దొరుకుతాయినన్నా, కానీ వాళ్ళకి దొరకవు కదా బతికినవి. అంటే అందుకే తినాల సార్, సముద్రంలోకి మేము వెళ్తాం కాబట్టి బతికినవి అయితే మాకు దొరుకుతాయి, కానీ మీకు దొరకవు కదా. మీరు ఏం చేస్తారంటే ఫిషింగ్ హార్బర్ వైజాగ్లో చాలా మంది చాలా రీచ్ అవుతుంది కదా వీడియో అయితే. సో ఆ మా వైజాగ్లో ఫిషింగ్ హార్బర్ ఉంది కాబట్టి ఫిషింగ్ హార్బర్లో చాలా దొరుకుతాయి ఇవి తిమ్మిర్లు. ఇక కాస్ట్ కూడా కాదు, ఇది సముద్రంలో దొరికింది. ప్రతిది కూడా హెల్దీ ఫుడ్ అండి, పొల్యూషన్ అయితే ఉండదండి. అంటే హెల్దీగా ఉంటాం, మనకి తినే రైస్లో కూడా పొల్యూషన్ ఉంటుంది తినేది ముందు. మీకు సముద్రంలో దొరికింది ప్రతిది కూడా మెడిసిన్ లేకపోతే ఆరోగ్యానికి మంచిదే, అంత హెల్దీగా ఉండొచ్చు మనం. సో అయితే మీకు చెప్తున్నాను ఏంటంటే నాన్న, అయితే బతికింది మనకు దొరుకుతుంది కాబట్టి మనకు ఈజీ, కానీ అలా దొరకదు కాబట్టి కంపల్సరీగా అందుకే తినాలి. అది తినాలి కంపల్సరీ. అది ఎలా కుకింగ్ చేసుకోవాలి ఏంటి అనేది చాలా తినాలని మీకు వండడం కొంతమంది చాలామంది తెలియదు అది ఎలా వండుకోవాలనేది.
అది ఎలా ఉండాలనేది నాన్న చూపిస్తాడు దగ్గర. దీన్ని తోలు తీసినప్పుడు కూడా నా ఒక ఆకారం పక్ష ఆకారం ఉంటుంది. కట్ చేయాలి నాన్న, కట్ చేస్తాను. నాన్న బుర్ర తోలు మాత్రం తీ, బుర్ర మొత్తం అన్ని చూపిద్దాం. ఏ మనిషి ఆకారంలో ఉంటుంది ఉండదు, అదే పక్ష ఆకారంలో ఉంటుంది కదా. తీర్థం అలాగే కట్టేనా పోయింది. నాన్న సముద్రంలో నేను ఏటకి వెళ్తాం, అంటే నువ్వు వేరాక బోటుకి వెళ్తావు, నేను వేరాక బోటుకి వెళ్తాను. చూపించు ఇలాగ చూపించు, రెండు రెక్కలు ఎలాగెత్తి. నువ్వు రెక్కలు పట్టుకున్నా నేను బుర్ర పట్టుకుంటాను. పచ్చిలాగా ఉంది, పక్షిలాగా ఉంటుంది. పక్షిలాగా ఉందా ఒకటి సార్? ఇంకెలాగ ఇలా కోడి, కోడిలాగా ఉంది, పక్షిలాగా ఉంది. ఇలా తిప్పు నాన్న, వెనక తిప్పు. చూసారా పక్షిలాగా ఎలా ఉందో, చాలా వెరైటీగా ఉంది కదా. ఓకే దీనికి తీసానన్నా చేసా నాన్న. కొన్ని అడుగుదాం అనుకుంటున్నాను అన్న. అంటే నువ్వు సముద్రంలోకి ఏటకి వెళ్తావు కదా, అంటే నువ్వు ఏటకెళ్తావు, నేనే ఏటకెళ్తాను, నాకు ఇప్పుడు ఏవి కనిపించలేదు. నువ్వు మీ బోట్లో నువ్వు ఏటకెళ్తే నీకు ఇప్పుడు సాకర కన్నీళ్ళు కనిపించాయా? మాకు ఇప్పుడు కాలరలేదు. సాకర కన్నీళ్ళు అనేది నిజంగా ఉన్నాయన్న? ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. అక్కడ కనిపించ అయితే కనిపించవు మనకి అలాగా. అంటే నేను అంత కట్టు కథలేమో అని అనుకుంటున్నాను. కట్టు కథలేమో ఉన్నది, సాగర్ కానీలేమో ఉన్నాయి. అంతే ఇక్కడికి కాదు, చాలా డీప్కి వెళ్ళాలా. చాలా డీప్కి వెళ్ళాలా. డీప్ అంటే చాలా దూరం వెళ్ళిపో, చాలా దూరం వెళ్ళిపోవాలి. చాలా అవతల ఒడ్డులాగా వెళ్ళిపోయి అలా ఒకరికి ఆ సాగర్ కన్నెలు గేలదాడికి పడిపోయారు. గేలదాడు అంటే ఉక్కుకి, ఉక్కుకి కమ్మితో పడిపోయి అల్లి చాలా బాధలు పెట్టేసాము. లాగ్గాలి లాగ్గాలి. ఆ తెప్పోళ్ళు ఒక దెయ్యమునాగా, ఒక దెయ్యమునాగా భూతమునాగా వాళ్ళకి చాలా ప్రమాదం అయిపోయి చాలా నాన్న బాధ పెట్టేసి వచ్చారనమాట దానికి. అలాగే జరిగినవే, జరిగిన కట్టు కథలేం కాదు. అయితే మాకు మాత్రం ఇప్పుడు కారణం రాలేదు. మనకు లోన్కి వెళ్ళాం కావాలి, అంత డీప్కి వెళ్ళాం కాదు. తోడ్లకి ఇల్లు ఉక్కులొట్టుకుని వెళ్తారు, ఉక్కులొట్టుకుని ఇల్లు వాళ్ళు చాలా డీప్కి వెళ్తారు. వాళ్ళకే కానొచ్చారు అనుకున్నారు అంతే, అది అనుకోవడమే కానీ మరి అది నిజమేదో అబద్ధం ఏదో తెలియదు. నిజమేమో తెలియదు, అబద్ధం తెలియదు. వాళ్ళు కనిపించి అన్నారు కానీ ఎంతవరకు నిజమో తెలియదు, ఎంతవరకు అబద్ధం తెలియదు. ఏదైనా సరే మనం కళ్ళతో చూస్తే తప్ప మనం నమ్మలేము. అది నమ్మలేము అంతే. అది చెప్పడం నాన్న, మరి మనం చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాం కదా. మరి ఇప్పుడు మనకు బోటు కొనుక్కు, మనకు కూడా బోటు ఉంటే బాగుండేది. ఎందుకంటే మనం ముగ్గురు, నువ్వు నేను అన్నయ్య, ముగ్గురు తండ్రి కొడుకులు కదా, మనకు కూడా బోటు ఉంటే బాగుండేది. ఇప్పుడు అనిపించదు నీకు? అనిపిస్తుంది. కష్టపడి మరి మనకి కష్టపడి తెచ్చుకుంటే మనకి కొనుక్కుందామని అనిపిస్తుంది నాకు. నాకే నాకు ఉంది. నేను కూడా మా నాన్న కూడా ఒక బోటు వాండరింగ్ చేసి మనం ముగ్గురు తండ్రి కొడుకు బోటుకి వెళ్ళి నాకు అనిపించింది. చాలా సార్లు కష్టపడాలి కదా. ఇంత కష్టపడితే మరి అక్కడ ఉన్నాగా మనము ఆ బోటు గీటు కొనుక్కుంటాం. మరి నేను దేట్ చేస్తాం మనం ఫిర్యాదు బోటు. గిన్నె తేనా? గిన్నె కాదు, గిన్నె ఇక్కడ ఇట్టే పెట్టేదా, తీసే చంపడేస్తుంది కాదు. ఇది కడగాల, కడిగేది. అదే గిన్నె తేనా, దీన్ని తోకలేని తీస్తే కదా తీయాలి. అది చెప్పాలి, అది తింటే ఏంటి ఎలా మంచిది అని చెప్పు. కట్ చేసేస్తా. పట్టుకోనా తోక? ఇంకెలా తోకలు అయితే కట్ చేయాలి ఇలాగా, అంటే నీట్గా కట్ చేసి ముందు కట్ లేదు, కట్ చేయాలి. ఎక్కడ కట్ చేద్దా కదా. ఓకే ఇన్నాళ్ళు ఇంకెందుకు అన్న, బాయిల్ చేస్తాం కదా. ఇప్పుడు వండుకున్నా ఇలా చెయ్యండి, మీకు చేసుకోండి. మీరు వండుకున్నా సరే ఇదో ఇది ఉన్నదో తీసామా, దీన్ని తీసే
పొట్టు ఇది పొట్టు దాని లోన ఉంటుంది మనకి అవయవాలు ఎలా ఉంటాయో దాని కూడా మన మన మనిషినాగే ఇవైతే లోన్ ఉంటాయి దీన్ని క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా ఎందుకు క్లీన్ అండ్ ఎందుకు క్లీన్ చేయాలన్న బాగా క్లీన్ చేసి ఆయించేసి అది చూపెద్దామండి ఇక్కడికి అది చాలు 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 ఆ కోరదాకు నీ ఓడ్రమ్మను చూపించాలి అంత నీటి కడిగా చెప్పాలి నిజంగా అలా కడుక్కోను చూపించాలి ఎత్తుకొని చూపించాలి ఇలా కడుక్కోను బాగా క్లీన్ చేసాం కదా ఇప్పుడు దీన్ని నువ్వు కోరదాకలు ఎట్టి వాయించాల వాయించాలంటే ఉడకబెట్టాలి ఉడకబెట్టాలి ఉడకబెట్టి బాగా కొద్దిగా ఉడికింది అనగాలి తీసి ఆ తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఉడకబెడతాను ఇది ఇదైతే దాని తోలిది దాని తోలు దాని గుండుకాయలు ఇది దాని కొవ్వు కదా నన్ను ఇది కొవ్వు అంటే ఇది దాని కొవ్వు అనమాట దీన్ని అయితే తినకూడదు తినకూడదు ఎందుకు దాన్ని చేసి చూపించంటే దీని మీట్ మాత్రమే మనం తినాలి అది దానికి పట్టిన కొవ్వు ఇది చూసారు కదా దగ్గర రాజు చూసారా ఇంకా అలవలాగా ఎలా ఉందో దానికి పట్టిన కొవ్వు ఇది కొవ్వు మాత్రం క్లీన్ చేసేవాళ్ళు అనమాట క్లీన్ చేసి పారేయాలి పడేవాళ్ళు ఇది వేస్ట్ అనమాట ఇంకో కొవ్వు మాత్రమే కొవ్వు అయితే తినకూడదు ఆ తోలితో సా వచ్చేస్తుంది ఆ కొవ్వు చేస్తే సరే నాన్న ఇప్పుడు చేస్తాం కదా దాన్ని తప్పట్లో పెట్టాం కదా ఏంటి లేచి అంటే తప్పట్లోను పెట్టాం కాబట్టి దాన్ని బాగా మరగబెట్టాలి అలా దగ్గర రాజు బాగా మరగబెడితే అది ఉడికిపోద్ది ఉడికిపోద్దా ఉడికిపోతే దాని మాంసం తీసి ఇప్పుడు చూపించుతాను మాంసం తీసి చూపించి దీన్ని ఎలా పిసకాలో ఎలా పిసికేసి దాన్ని ఏం చేయాలంటే నేను చూపిస్తాను చెప్తాను అలాగే ఒకసారి ఉంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నాన్న అంటే నేను చాలాసార్లు అడిగాను నాకు చెప్పలేదు ఇప్పుడు కూడా అడుగుతున్నాను అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా నువ్వు బాలకృష్ణ అభిమానువు అంటే బాలయ్య బాబు అభిమానువు నువ్వు బాగా చిన్నప్పటి నుంచి అంటే నాకు తెలియదులే నీ చిన్నప్పటి నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి రామారావు అంతే ఉంటే రామారావు అంతే చాలా ప్రేమ ప్రేమ ఆ రామారావు ఎప్పుడైతే సినిమా మానేశాడో బాలకృష్ణ వచ్చాడో అప్పటి నుంచి బాలకృష్ణ అంతే నాకు చాలా ప్రేమ బాలకృష్ణ పచ్చబొట్టు పేరు బాలయ్య బాబు పేరు బాలయ్య అంతే నాకు అంత ప్రేమ బాలకృష్ణ బాలయ్య బాబు గారు మీరు ఎక్కడ ఉన్నా సరే మా నాన్నగారిని కొంచెం చూడండి గుర్తించండి గ్యాప్ ఇద్దామని యాప్ నుంచి వచ్చాను ఈరోజు వండి పెడతా వండి పెడతాను వండి పెడదామని వండుతున్నాను నాన్న యాట్ నుంచి వచ్చాడంట అయితే ఈరోజు అమ్మకి సెలవు ఇచ్చాడు అదే అమ్మ అది చెప్పమ్మా అది చెప్పు అది చెప్పాలి ఈరోజు నీకు సెలవు అంట విశ్వగుడు అడుగుతున్నాడు నేను బయట వినిపిస్తుంది రాజు అమ్మ వయసు పోయి కాడికి వస్తాడు ఏమో ఇక్కడికి అటురా అటు చూసారు కదా ఇక్కడ ఎంత ఎదిగిపోయి రౌడీ కూడా అయిపోయి రౌడీ అంటే రౌడీ కూడా అయిపోయాడు మమ్మీ పెంచలేకపోతుందండి ఈడి పెద్దోడు అయిపోయి నేను చిన్న అయిపోయినా ఆయన చేసి ఇలాగా క్లీన్ చేసుకోవాలి బాగా అంత క్లీన్ చేసి మళ్ళా ఇంకా వేసుకోవాలి క్లీన్ చేసి ఇంకా వేసుకున్న తర్వాత చెప్తాం చూస్తున్నాం క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు ఇదిగో దీని మాంసం తీసి ఇలా వేసుకోవాలి
చూపించదు చూపించదు. ఇదిగో దీని దుమ్ము వచ్చేసింది. దాని దుమ్ము కూడా మెత్తగా ఉంటుంది కదా. దీని దుమ్ము మెత్తగా ఉంటుంది, మాసన వండుకుంటే మెత్తగా ఉంటుంది. మనం ఇప్పుడు పిడి పడుతున్నాం కాబట్టి ఇలా చేయవలసి వస్తుంది. దుమ్ములు గిమ్ములు అని తీస్తాం కదా, తీసామా? సో అంత క్లీన్ చేసి అని అంటున్నాను నాన్న, దేనికి దానికి దుమ్ములు, ఇక దాని దుమ్ములు అస్తపంజరాలు ఇవి, దాని దుమ్ము మాసం అంతా తీస్తాను నాన్న. అయితే ఇప్పుడు ఏం చేయాలండి దీన్ని? దీన్ని ఇప్పుడు ఇక ఒలగా ఒట్టుకొని ఉండలు చేసి గట్టిగా పిసకాల, దాంట్లో ఉన్న వాటర్ అంతా గట్టిగా పిసికివ్వాలంట. ఇలా వండుకుంటే చిరువది ఇంకా ఎక్కువ అంటే ఎక్కువైనా సేదనిపించేస్తా. సో చిన్న కారం చిన్న చిన్న ఎన్ని సెంట్స్ వేయాలండి కారం? చిన్నది అర సెంట్స్ కొద్ది కొద్ది కొద్దిగా కొద్దిగా. కారం చూసారా? అంటే స్పూన్ కూడా కాదు, ఒక కాప్ స్పూన్ అనుకోండి. అంతే సార్, సరిపోతుంది. కారం ఒక కాప్ స్పూను, పసుపు వేయించి చిటికుడు సాల్ట్ 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 మనం తగినంత తీసుకోవాలి. కాకపోతే ఎంత అన్నా సరిపోతా? కొంచెంది సాల్ట్ కూడా చిటికుడే తగినంత తీసుకోండి. సాల్ట్ మాత్రం సరిపోతుంది. ఓకే బాగా మిక్సింగ్ చేయాలా నాన్న, పసుపు సాల్ట్ మొత్తం? ఎందుకంటే ఒక్కొక్క పీస్కి పట్టాలి కదా సాల్ట్ ఈ పసుపు కారం అనేది. అన్నిటికీ పట్టాలి, అన్నిటికీ పట్టాలి. అంటే ఒక దగ్గరే వదిలేసాం కదా, ఏం చేస్తానంటే ఒక దగ్గరే మొత్తం ఉండిపోద్ది అనమాట సాల్ట్ అనగా ఏదైనా సరే. సో మొత్తం మిక్సింగ్ చేసాం అనుకో, ప్రతి పీస్ ప్రతి మాసానికి కూడా అంటుకుంటుంది. అంతేనా? అంతా కలుస్తుంది, కలిసి ఒక రాగం ఉంటుంది. లేకపోతే ఒక్కడ కారం పెట్టడం, ఒక్కడ పసుపు పెట్టడం, ఒక్కడ సాల్ట్ పెట్టడం, టేస్ట్ మారిపోతుంది. బాగా రుచి అనేది మారిపోతుంది. నానే నూనెగా రెండు ఒక్కలే నూనె నూనె అయితే లాంగ్ పెట్టు కొంచెం. నూనె అయితే రెండు స్పూన్స్ వేసుకోవాలంట. ఇంత మళ్ళీ డొక్కే మూడా మొత్తం ఉల్లిపాయలు టమాటో కొంచెం వేసుకో, పర్లేదు సరిపోతుంది. ఏపింది కాబట్టిగా ఇంత అంత తీసుకోవాలా? అంటే రెండు కేజీలు తిమ్మిరి కదా, దానికి తగ్గట్టు మాసం వచ్చింది కాబట్టి నాన్నగడ ఉల్లిపాయలు, ఉల్లిపాయ కూడా కోయలేదు, బద్ద ఉల్లిపాయకి బద్ద అనమాట, సగం బద్ద. అలాగే టమాటో టమాటో జన్ కూడా కోయలేదు, దాంట్లో సగం బద్ద అనమాట. అదే మాసం వండుకుంటే రెండు టమాటాలు వేసుకోవచ్చు, రెండు ఉల్లిపాయలు వేసుకోవచ్చు, కానీ పిడుపు కాబట్టిగా తక్కువ తక్కువ వేస్తే అది ఏ బాగా కూర టేస్ట్కి తగ్గట్టుగా ఉంటుందని చెప్పి. ఎక్కువ ఎక్కువ వేస్తే టేస్ట్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతే అది ఆగదు. ఈ దానిమ్మ సాగులు మరి ఈ కర్రీ అంటే ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఇవన్నీ బాగా వేగలిచ్చి అవి వేయాలి. కొంచెం వాళ్ళకి చెప్తాను. అంటే అవే కాకుండా దీంట్లో వేయాల్సింది పదార్థాలు ఏమంటే, ఇంకో జీలకర్ర చిటికుడు కొంచెం జీలకర్ర, అలాగే దానికి తగ్గట్టు ఎల్లుల్లిపాయలు, అలాగే ఒక ఎండుమిరపకాయలు, ఒక మూడు ఎండుమిరపకాయలు, మూడే నాలుగు నాలుగు ఎండుమిరపకాయలు, దానికి తగ్గట్టు కరివేపాకు. ఇవి కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది తిమ్మిరి పిలుపు కాబట్టి, బట్ దీంట్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే మాసం అయితే అవసరం లేదు, అది అవసరం లేదు. తిమ్మిరి మాసం వండుకుంటే కానీ అది ఇవైతే చాలా ఇంపార్టెంట్ అండి, మాసం కంపల్సరీ ఉండాలి.
లోడు వేసేస్తాం. వేసేటప్పుడు కూడా ఒక ఉండలాగా వేసుకుంటే దాన్ని ఇలాగ ఇలాగ కలిపి చెయ్యండి, ఎందుకంటే ఉండలా పడిపోయిందని అలా ఉండిపోద్ది అనమాట. ఇలా మిక్సింగ్ చేయాలి చేసారనుకో ఫ్రీగా అవన్నీ బాగా పడుతుంది. నా 13 నా బర్త్డే ఉంది, ఈ 14 అయినా లేదా 13 అయినా సరే విలన్ వెబ్ సిరీస్ అయితే రిలీజ్ చేస్తున్నాను. ఫుల్ మూవీ సిరీస్ల కింద రిలీజ్ చేయట్లేదు, ఫుల్ మూవీ రిలీజ్ చేసేస్తున్నాను. మళ్ళీ మిస్ అయిపోవచ్చు మళ్ళీ ఆ మూవీ అయితే, ఎందుకని చెప్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కాదు పైన కంటెంట్ కంపల్సరీగా కొట్టండి. మూవీ బాగుంటుంది. మళ్ళీ మీరు అడగొచ్చు కింద కామెంట్లు పెట్టవచ్చు ఎందుకు ఇంత లేట్ చేశానని, ఎప్పుడో టీజర్ పెట్టే ఒడనే రిలీజ్ చేసావు ఇంకా ఎందుకు ఫుల్ మూవీ రిలీజ్ చేయలేదని అడగొచ్చు. ఎందుకు రిలీజ్ చేయలేదంటే దాన్ని చాలా మార్పులు చేసాం. వన్ రిలీజ్ చేసినప్పుడు కొన్ని నచ్చలేదని చెప్పారు, అలాగే చాలామంది బాగుంది అన్నారు. కొన్ని రీమార్పులు చేసాం అందుకే ఇంత లేట్ అయింది. సో ఇప్పుడైతే వెబ్ సిరీస్ల కింద రిలీజ్ చేయటం డైరెక్ట్ మూవీ రిలీజ్ చేసేస్తున్నాను, అది కూడా మన ఛానల్లోనే. మిస్ కాబోతు మిస్ అవుతే మాత్రం అది నేను చేయలేను, అందుకే మిస్ కాకూడదు అనుకుంటాను. కాబట్టి పైన గంట సెంపుడు అవుతుంది కంపల్సరిగా కొట్టాలి. ఇన్నిసార్లు చెప్తున్నాంటే కంపల్సరిగా ఏముంది ఇలా క్లిక్ చేసేయండి సరిపోద్ది. 13 అని 14 అని ఫుల్ మూవీ రిలీజ్ అవుతుంది, ఇంకా ఆపిందే లేదు, ఇంకా తగ్గేదే లేదు. ఇంకా చూస్తూనే ఉండండి లాస్ట్గా ఏం చేస్తారు నాన్నగారు చూద్దాం. చూసారు కదా అయిపోయింది. ఇంకో మంచి మెసేజ్ చెప్తున్నాను, ఇది దీని పేరు ఇంగ్లీష్లో టింగరీ ఏదో అంటారు, కావాలని గూగుల్లో సెర్చ్ చేసుకోండి. మళ్ళీ ఇది తింటే కొన్ని ఇంపార్టెంట్ మెసేజ్ అన్నమాట ఇది. దేనికి మంచిదంటే మన కళ్ళకు మంచిది, హెయిర్కు మంచిది, అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది. ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ ఉంటారు కదా, ఆడవాళ్ళు మాత్రం డిప్రెషన్లోకి పోకుండా ఉంటాడు. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని పచ్చి పొరటాలు తినవచ్చు. అదే గూగుల్లో సెర్చ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అంటే మీకేమైనా సరిపోద్దు ఇందులో వీడు కొంచెం వేసుకోకూడదు, కొంచెం పెరిగేమద్దు కాలుతుంది. సో ఇది తింటే అంత అంటే ఇది పనికిరాని అయితే పనికిరాని వీడియో అయితే కాదు, ఒక మెసేజ్తోనే వస్తాను తప్ప ముందుకి ఏదో యూస్ కోసం లైక్ల కోసం అయితే వచ్చడం లేదు. అంపల్సం చేయలేమా పచ్చి పొరటాలు తినవచ్చు అమ్మా? అది చెప్పిన పొరటాలు ఇది పచ్చి అప్పుడు డెలివరీ సరిపోతుంది వాళ్ళు తినవచ్చు పర్లేదు, వాళ్ళకి చాలా మంచిది ఇది పచ్చి పొరటాలు. నాకు సరిపోదు నాన్న, తిన్న మంచి టేస్ట్ ఉంటుంది. కావాలంటే మీరు గూగుల్లోనే సెర్చ్ చేసుకుని దీన్ని వెరీ టింగరీ ఏదో టింగరో టింగరీ ఏదో ఉందన్నమాట. నాకు సరిగ్గా చదవడం రావట్లేదు. ఎలాగుందమ్మా చెప్పు. చూడు ఉండాడు చాలా బాగుంది, అందుకే మా ఆయన కబ్బు చెప్పాను చూపు. ఇప్పుడు నన్ను టెస్ట్ తీసుకున్నాను మా ఆయనకి వంటలో ఫస్ట్, చాలా బాగా చేస్తాడు, ఊరెళ్ళి అతనే చేస్తాడు. నాకు అతనుంటే నాకు ఎంతో కొద్ది హ్యాపీ. చాలా బాగుంది, చాలా బాగుంది పిండి కూర. ఇది పచ్చి పొరటాలు తినచ్చు, ఓదలకి ఓతకు పని చేస్తుంది, తివిరికి ఒళ్ళు తివిరికిపోతే ఆడికి పని చేస్తుంది. ఇదంతా మా బాగుంది, మంచి మెసేజ్ మాత్రమే. మీరు తిని చూస్తే తెలుస్తుంది తిమ్మిడు చాలా బాగుందంటే బాగుంది. తిమ్మిడంటే ఎలా అంటే తిన్నాను తినకూడదు, నువ్వు కొన్ని విధాలు పనిచేస్తుంది తిమ్మిడు. మేము తింటున్నాం కాబట్టి మేము చెప్తున్నాను. మాకు తిన్న తినపోనా వీళ్ళు ఎవరన్నా అడగొచ్చి ఇది అంత మంచిది మళ్ళీ కింద కామెంట్ చేయొచ్చు. నాకు పంపించానని అందరికి పంపించాను. హార్బర్ ఫిషింగ్ హార్బర్ అంటే వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఉంది, అక్కడ దొరుకుతుంది. తక్కువ కూడా పెద్ద రేటు కూడా కాదు, హెల్దీ ఫుడ్. ఇది సముద్రం ఫుడ్ అనేది, సముద్రంలో ఏది తినేసి అది హెల్దీ ఫుడ్. అది పొల్యూషన్ అది ఉండదు. అరే ఎట్ నీ తోక అడ్డవుతుందంట, అంటే అటు రానా ఉందా? ఓకే నాకు కనిపిస్తుంది ఇప్పుడు. సో చూసారు కదా, అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. పైన గంట సంబంధం మాత్రం కొట్టడం మర్చిపోవద్దు.
మళ్ళీ కొత్త వీడియోతో కొత్త అప్డేట్తో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మన వీడియోని. బాయ్, జై హింద్, థ్యాంక్.